ఫుల్ స్టాప్ పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి కూడా సమాధేసే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజు వాళ్ళు వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి వాళ్ళు మా ఓడు మగవాడు మా ఓడు ఏదన్నా చేయగలడు ఏమైనా పెడతాడన్నా అరెస్ట్ చేయగలడు మీ ఓడు ఏం చేతక అనేవాడు కాబట్టి ఏం చేయలేడు కాబట్టి లండన్ వెళ్ళి దాకున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏదో ఒక వీడియో రిలీజ్ చేయమనండి ఎప్పుడు రికార్డెడ్ వీడియోలు ఎడిటింగ్ వీడియోలు రిలీజ్ చేస్తారు లైవ్ ప్రెస్ మీట్ ఇచ్చే దాఖలాలు లేవు నాలుగేళ్ల నుంచి ఏ లండన్లో కూర్చొని ఒక రూమ్లో కూర్చొని వారి సెల్ ఫోన్తో వీడియో బయటకు రిలీజ్ చేయమనండి ఒక అపోజిషన్ లీడర్ అరెస్ట్ అయిన తర్వాత స్టేట్లో ఇంత రావణ్ కాస్టంలా తయారవుతే ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజన్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క వీడియో కాదు ఒక ప్రెస్ మీట్ కాదు ఏది కూడా బయటకు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనేది అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ కాబట్టి ఇది ఒక కుట్ర కాబట్టి ఈ ఏ థర్టీ సెవెన్ కింద పెట్టండి లేదు ఏ వన్ కింద మార్చేయండి ఈ లైవ్లో నాకు చూపెట్టండి నేను శాడిజంగా సైకోజిజంగా ఎంజాయ్ చేయాలి లండన్లో ఉండని చెప్పి ఆలోచించే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఈ విధమైన ప్లాన్ చేసి ఈరోజు ఈ విధంగా చేశారని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను రిమాండ్ కాపీ కూడా నాలుగు గంటలకి ఇవ్వాల్సింది రాత్రి పదకొండు గంటలకి ఇవ్వడం ఎందుకంటే ఎక్కడ ఈ రిమాండ్ కాపీని తీసుకెళ్ళి మళ్ళీ ఏం అప్లై చేసేస్తారో బెయిల్ అని చెప్పి దానికి భయపడిపోవడం ఈ విధమైన కుట్ర చేసి రాజకీయం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడు జరగలేదని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి అన్ని వర్గాలు వాళ్ళని హింసించడం రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ సుధాకర్ మీద కేసులు పెట్టి ప్రెజర్ పెట్టి తను చనిపోయేలా చేశారు ఆ రోజు ప్రజలందరూ అనుకున్నారు ఆహో డాక్టరే కదా తనకి జరిగిందని అనుకున్నారు రాయలసీమలో ఓం ప్రతాప్ అనే వ్యక్తి విష లెక్క గురించి మాట్లాడుతుంటే తన అనుమానాస్పదంగా చనిపోయాడు రాత్రి అదే చనిపోయాడు కదా ఓం ప్రతాపే కదా అని అనుకున్నారు చేరాల్లో కానీ ప్రసాద్ కానీ కిరణ్ కానీ వాళ్ళందరికీ శిరోమండలం చేసి ఒకళ్ళు లోకప్ చేసి వాళ్ళందరితోని ఫుట్బాల్ ఆడుకున్నాడు అప్పుడు అనుకున్నారు ఎవరికో జరిగింది కదా అని ఈరోజు కోట్లాది మంది ప్రజానికి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో టీచర్స్ వదలేదు డాక్టర్స్ వదలలేదు బిజినెస్ మ్యాన్స్ వదలలేదు అన్ని వర్గాలు వాళ్ళని తొక్కి పెట్టాడు ఈ రోజు వీళ్ళు తొక్కినోళ్ళందరికీ కూడా నిలబడి ధైర్యంగా ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన గళాన్ని కూడా నొక్కాలని చెప్పి ఈ రోజు రాజమండ్రి సెంటర్ జైల్లో నువ్వు పెట్టేవే రేపు రానున్న రోజుల్లో నీకు ఒకటి చెప్తున్నాను ఆయన కానీ లోకేష్ గారు కానీ భయపడే వ్యక్తులు కాదు అందుకే యువగలంలో కూడా నువ్వు ఆపినప్పుడు ఏమాత్రం లెక్క చేయకుండా ఎర్రబుక్కు పెట్టి ఏరేదానికి రెడీ అయ్యి వెళ్ళి పాదయాత్ర ఎక్కడ అడ్డేసినా కూడా ఆక్కుండా ముందడుగేశారు నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ అని ఒక పక్క నుంచి వెళ్తున్నారు లక్షలాది మంది జన జనం తరలి వస్తున్నారని చెప్పి నువ్వు భావించి ఈ ప్రోగ్రామ్స్ ఆపేవాళ్ళని చెప్పి ఈ కుట్రను నువ్వు చేసేవే నువ్వు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రధానికి మొత్తం ఆలోచించాలి ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏం లేదు అప్పుడు ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారో రమేష్ గారు ఇవాళే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు ఆ డబ్బులు ఏ అయితే ఉన్నాయో నైంటీ పర్సెంట్ సీమెంట్స్ కంపెనీ నుంచి వస్తుంది టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది నైంటీ పర్సెంట్ సీమెంట్స్ కంపెనీ ఎవరిదండి అక్కడ గుజరాత్లో సీమెన్స్ కంపెనీ అప్పటికే నరేంద్ర మోడీ గారికి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన కంపెనీ ఆ కంపెనీ నుంచి వచ్చిన డబ్బులు ఇక్కడ టెన్ పర్సెంట్ ఇస్తున్న మూడు వందల కోట్లు కానీ మూడు వందల పైన ఉన్న కోట్లు కానీ అవన్నీ కూడా ఒక వర్చువల్ మనీ కింద పీడీ అకౌంట్లోకి వెళ్తాయని క్లియర్గా చెప్పారు పబ్లిక్ డిపాజిట్ అకౌంట్లోకి వెళ్తాయని చెప్పారు అందరికీ కనబడే విధంగా ఉంటుందని చెప్పారు దాంట్లోకి వర్చువల్ మనీ వెళ్తారు తప్ప కోటి రూపాయల పైన ఏం శాంక్షన్ చేయాలన్నా కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ సైన్ పెట్టాలని చెప్పి క్లియర్గా చెప్పారు దానికి మొత్తాన్ని మనీనంతా నడిపించిన వ్యక్తి ఎవరో నీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి ప్రేమ్ చంద్రారెడ్డి గారు